హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ఈ రోజుల్లో మనం చూస్తున్న, చూడాలనుకుంటున్న టెక్నాలజీ పూర్వం మన భారతీయులు ఉపయోగించారా? ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు, రాకెట్లు, వీడియో కాలింగ్లు, టెస్ట్ ట్యూబ్ బేబీలు వంటి ఆవిష్కరణలు మన పూర్వీకులు ఆ కాలంలోనే కనిపెట్టారా? అసలు చరిత్రలో పేర్కొనబడిన కొన్ని వింతల ఆధారంగానే నేటి ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందా అని అడిగితే దానికి సమాధానం అవుననే అనిపిస్తుంది. అసలు మన పూర్వీకులు వాడిన టెక్నాలజీకి నేడు చూస్తున్న ఆధునిక టెక్నాలజీకి సంబంధం ఏమిటి? నిజంగానే నేటి శాస్త్రవేత్తలు మన పురాణాలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా అనే విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నేడు విదేశీ యానానికి వేగంగా తమ గమ్యస్థలాలకు చేరుకోవడానికి విమానయానం తప్పనిసరి అయ్యింది. ఈ విమానాలను 1903లో అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు సోదరులు కనిపెట్టినట్లు మనం చెప్పుకుంటున్నాం. ఈ విషయాలనే పిల్లలకు పాఠాలుగా కూడా చెబుతున్నాం. అయితే రామాయణ మహాభారత కాలంలో పుష్పక విమానాలు అనే ఎగిరే వస్తువుల మీద రావణుడు, అతని కొడుకులు వెళ్ళినట్లు మన పురాణాలలో ఉంది. అంటే ఆ కాలంలోనే విమానాలపై అప్పటి ప్రజలు ప్రయాణించారు. పోని అవి కథలుగా కొట్టిపారేద్దాం, కానీ ఈ పురాణాలు లిఖించి కొన్ని వేల సంవత్సరాలైనట్లు చారిత్రక ఆధారాలైతే ఉన్నాయి. అంటే అప్పటి వారికి విమానాలపై అవగాహన ఉన్నట్లే కదా. వాటిపై అవగాహనే కాదు, విమానాలను తయారు చేసే విధానం కూడా తెలుసని భరద్వాజ మహాముని లిఖించిన వైమానిక ప్రకరణం అనే గ్రంథాన్ని పరిశీలిస్తే అందరికీ అవగతమవుతుంది. ఈ గ్రంథం ఆధారంగానే 1895లో శివకర్ బాపూజీ తల్పాడే అనే ఉపాధ్యాయుడు మరియు ఇంజనీర్ మరుత్సక అనే విమానాన్ని తయారు చేసి కొంత దూరం ప్రయాణించినట్లు ఆధారాలున్నాయి. ఈ విషయంపై నేను ఒక ప్రత్యేక వీడియో కూడా చేశాను. ఆ వీడియోని పరిశీలిస్తే మీకు పూర్తి వివరాలు దొరుకుతాయి. ఇంకా పూర్వకాలంలో మన విశ్వానికి ఆవల ఉన్న వేరే లోకాలకు కొన్ని రోజుల వ్యవధిలోనే వెళ్ళి వచ్చినట్లు మన పురాణాలలో వివరించబడింది. అంటే అప్పటి వారికి స్పేస్ షిప్లపై కూడా అవగాహన ఉంది. అది కూడా కాంతి వేగంతో ప్రయాణించగల స్పేస్ షిప్లు. నేటి మన శాస్త్రవేత్తలు ఇలాంటి స్పేస్ షిప్లు తయారు చేయడానికి రేయనక పగలనక నానా అగచాట్లు పడుతున్నారు. ఇక ఆ కాలంలో కొంతమంది ఋషులు, దేవతలు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వెళ్ళగలిగేవారు. దానినే ఇప్పటి మన శాస్త్రవేత్తలు పోర్టల్ డైమెన్షన్ అని అంటున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పటి శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఈ టెక్నాలజీని సాధించగలిగితే ప్రపంచ రూపురేఖలు మారిపోతాయని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే ఆ దిశగా ప్రపంచ నలుమూలలా విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి ఆధునిక శాస్త్రవేత్తలు కనిపెట్టలేని ఈ అంశాన్ని మన పూర్వీకులు ఎలా వాడారు అనే అంశం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటి ప్రపంచంలో అణుబాంబులు ఏ దేశం దగ్గర ఎక్కువ ఉంటే ఆ దేశం అత్యంత బలమైన దేశంగా పేర్కొంటారు. ఎందుకంటే ఈ బాంబులు సృష్టించే బీభత్సానికి సమస్త జీవరాశులు నాశనమైపోవడమే కాకుండా ఆ బాంబు పడిన ప్రదేశంలో ఏళ్ళు గడిచినా చిన్న మొక్క కూడా మొలవదు. అంతటి ప్రభావవంతమైన బాంబులు కాబట్టే వాటి పేరు చెప్పగానే అందరికీ వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఈ బాంబులు మొదటిసారి అమెరికా వారు 1930 దశకంలో తయారు చేసినట్లు, సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసినట్లు, ఆ నగరాలలో ఈ బాంబు వల్ల జరిగిన విధ్వంసం గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. అయితే పాశ్చాత్య ప్రపంచానికి అసలు కత్తి అంటే కూడా సరైన అవగాహన లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు న్యూక్లియర్ వెపన్స్ని వాడినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. వాటినే బ్రహ్మాస్త్రం, రామబాణం వంటి పేర్లతో పిలిచారు. రామ రావణ యుద్ధంలో, కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ ఆయుధాలు వాడినట్లు తెలుస్తోంది. ఆ యుద్ధాలు జరిగిన ప్రదేశాలను పరిశోధించిన నేటి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో చిన్న మొక్క కూడా పెరగలేదని, దీనికి కారణం అప్పట్లో ఉపయోగించిన అస్త్రాల ప్రభావమేనని చెప్పారు. ఇక టెక్నాలజీ గురించి పక్కనబెట్టి వైద్య శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం మనదేనని విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. మన వైద్య శాస్త్రం అంటే కేవలం ఆయుర్వేదమే కాదు,
అంతకు మించిన వైద్య శాస్త్రం మన వేదాలలో ఉంది. సంతానం లేని వారికి పిల్లల్ని అందించడానికి కనిపెట్టినదే టెస్ట్ ట్యూబ్ బేబీ అనే వైద్య విధానం. ఈ విధానంపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు జరిపారు. వీరిలో ఇంగ్లండ్కి చెందిన రాబర్ట్ జియోఫ్రే ఎడ్వర్డ్స్ అనే ఫిజియాలజిస్ట్ చేసిన విశేష కృషి వల్ల 1978 జూలై 25 తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని విజయవంతంగా పుట్టించగలిగాడు. ఆ బేబీకి లూయిస్ బ్రౌన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ విషయం గురించి మనలో చాలామందికి తెలుసు. అయితే కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైన కౌరవులు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలనే విషయం ఎంతమందికి తెలుసు? కురుపాండవులకు సకల విద్యలు నేర్పిన ద్రోణుడు కూడా ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఎంతమందికి తెలుసు? మహాభారత కాలంలో కౌరవుల తల్లి అయిన గాంధారి గర్భం దాల్చిన 2 సంవత్సరాలవుతున్నా పిల్లలు కనలేకపోయింది. ఇంతలో పాండురాజు భార్యలైన కుంతీదేవి మాద్రి పాండవులను కన్నారన్న కోపంతో గర్భంలోని పిండాన్ని నిష్ఫలం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వ్యాస మహర్షి ఆమె నిష్ఫలం చేసిన పిండాన్ని పరిశీలించగా అది పిండం కాదని, మూల కణాల ద్రవ్యరాశి సమూహం ఒక గడ్డ రూపంలో ఉందని గ్రహించి ఆ మూల కణాలలోంచి 101 జీవకణాలను వేరుచేసి 101 కుండలలో భద్రపరిచాడు. అవి సాధారణ కుండలు కాదు. జీవకణం పిండంగా అభివృద్ధి చెంది మనిషి రూపాన్నిచ్చే పోషక లవణాలతో నిండి ఉంది. ఆ కుండలలోంచి పుట్టుకొచ్చిన వారే కౌరవులు. వారు 100 మంది కౌరవ సోదరులు. వారి ఒక్కగానొక్క సోదరి దుశ్శల. ఈ విధానం ఋగ్వేదంలో వివరించబడింది. ఇలాంటి వైద్య విధానాలు మన పురాణాలలో ఉన్నాయి. వీటన్నింటికీ మూలం ఋగ్వేదమనే చెప్పాలి. మనకు ఉన్న 4 వేదాలలో ఋగ్వేదం మొదటిది. అంతేకాదు, అంతర్జాతీయ విద్యా గ్రంథాలలో ఋగ్వేదం మొదటిదని ప్రపంచ దేశాల వారు అంగీకరించారు. వేదం అంటే ఒక మతం కాదు, అది ఒక విజ్ఞాన విద్యా భాండాగారం. మన వేదాలలో పొందుపరిచిన విషయాలపై జర్మనీ, లండన్, అమెరికా వంటి దేశాల వారు అనేక పరిశోధనలు చేసి టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంటే, వేదాలకు పుట్టినిళ్ళైన మన దేశస్థులు మాత్రం విదేశీ టెక్నాలజీని చూసి చంకలు గుద్దుకుంటున్నారు. మన వేదాలు అనేక సంస్కృత గ్రంథాలలో వెలకట్టలేని విద్యా సంపద ఉందని గ్రహించిన జర్మనీ వారు భారతీయ విజ్ఞాన వాంగ్మయ సంపదంతా ఆ దేశం వారు భద్రపరుచుకున్నారు. అంతేకాదు, మన దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన బ్రిటిష్ వారు కూడా మన విజ్ఞాన వైజ్ఞానిక గ్రంథ సంపదను వారు తీసుకువెళ్ళి బ్రిటిష్ గ్రంథాలయంలో భద్రపరిచారు. జర్మనీ తర్వాత మన పురాతన గ్రంథాలు ఎక్కువగా పొందుపరిచింది బ్రిటిష్ గ్రంథాలయమే. ఇంతటి విజ్ఞాన సంపద కలిగిన మన గ్రంథాల గురించి, వేదాల గురించి, వాటిలో విద్యా సంపద గురించి పాఠశాలలలో పిల్లల వద్ద నుంచి కళాశాలలలోని విద్యార్థుల వరకు మన ప్రభుత్వాలు అందివ్వాలని ఆశిస్తున్నాను. విదేశీయులు సైతం మన దేశ చరిత్రను, గ్రంథాలను పొగుడుతుంటే మనలో చాలామంది వాటిని చులకన చేసి మాట్లాడి చరిత్రహీనులుగా మిగులుతున్నారు. కావున ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మన చరిత్ర గురించి అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు, చులకన చేసి మాట్లాడవద్దని నా మనఃపూర్వక విజ్ఞప్తి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.